మెట్టూరు సెక్టర్, నెక్స్ట్ గొట్టిపల్లి సెక్రటేరియట్ నుంచి డబ్ల్యూపీఎస్ని. అయితే మేము ఇక్కడ ప్రిపేర్ చేసింది పిల్లలకి ఏమన్నారంటే ప్రీ స్కూల్ పిల్లలకి చాలా విద్య అన్నది చాలా ఈజీగా మనం చిన్న చిన్న వస్తువులతో చూపించి వాళ్ళకి అట్రాక్ట్ చేసి బాగా నేర్పించవచ్చు. ఫస్ట్ ప్రిపేర్ చేసింది ఏంటంటే ఇది నంబర్ ట్రీ, దీన్ని నంబర్ ట్రీ అన్నాము, నంబర్ ట్రీ అని పేరు ఇచ్చాము. ఇది జస్ట్ చిన్న చిన్న పేపర్స్ మన దగ్గర ఎక్కడైనా అవైలబుల్గా దొరికిపోద్ది, దాన్ని యూజ్ చేసుకొని ఇందులో మట్టి పూచేసి ఇది చీపుల పిల్లలండి దాంతో మనం ప్రిపేర్ చేసాము. ఇదేంటంటే ఇట్ ఈ ట్రీ, దీంతో మనం పిల్లల్ని ఎలా నేర్పించవచ్చు ఆట పాటలతో. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే పిల్లల్ని రప్పించి ఫస్ట్ ఈ టీ ట్రీని ఒక్కొక్క స్టిక్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాం, ర్యాండమ్గా పెట్టేసి ఆ స్టిక్స్ అనేది ఒక్కొక్కటికి ఒక్కొక్కరికి ఇచ్చేస్తాం. ఇచ్చేసి అమ్మ వన్ ఎక్కడ అంటే వాళ్ళు మనం చెప్పింది వాళ్ళకి నేర్పించింది వాళ్ళు అది గ్రాస్ప్ చేసుకున్నారా లేదా అన్నది మనం దీని ద్వారా తెలుస్తుంది. అమ్మ వన్ ఎక్కడ, ఫైవ్ ఎక్కడ అనగానే వాళ్ళు చూపించాలి, మేడం ఇదిగోండి ఫైవ్. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మనం ఏదైతే వాళ్ళకి నేర్పించామో వాళ్ళు అది గ్రాస్ప్ చేసుకున్నారు అన్న విషయం అనేది మనకు తెలుస్తుంది. అమ్మ త్రీ ఎక్కడ అంటే త్రీ ఎవరి దగ్గర అయితే ఉందో, ఏ చైల్డ్ దగ్గర అయితే ఉందో ఆ చైల్డ్ చూసి వెంటనే ఐడెంటిఫై చేసి ఇది త్రీ అని చెప్పగలిగేటట్టు ఉండాలి. ఇది టీ ట్రీ అండి. అలానే మేము ఇక్కడ అక్షరమాల పిరమిడ్ కూడా అన్ని చేసాము. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, అది కూడా ర్యాండమ్గా పెట్టేస్తాము. ఒక్కొక్క పిల్లలు చిల్డ్రన్ వచ్చి ఒక్కొక్కటి తీసుకొని అది ఊ ఎక్కడ ఈ ఎక్కడ అనగానే అది చూసిన వెంటనే వాళ్ళు ఐడెంటిఫై చేసి గ్రాస్ప్ చేసుకొని చెప్పగలిగేటట్టు ఉండాలి. అలానే మేము ఇక్కడ క్లాక్, ఏబిసిడి క్లాక్, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు క్లాక్ ఇది హ్యాండ్ అనమాట, టైం చూపిస్తుంది. ఇందులో ఏంటంటే ఏబిసిడి చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ హ్యాండ్ అనేది బి దగ్గర పెట్టాను, అది ఏంటది అని పిల్లలు ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. ఇది స్మాల్ బి మేడం, దానికి కరస్పాండింగ్గా ఏంటుంది క్యాపిటల్ బి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఈ హ్యాండ్ ఎక్కడ ఉందమ్మా అంటే స్మాల్ డబ్ల్యూ అని చెప్పేటట్టు ఉండాలి, దాని కరస్పాండింగ్ ఏముంది క్యాపిటల్ డబ్ల్యూ. ఈ హ్యాండ్ ఎటువైపు ఉంటే అటువైపు వాళ్ళు చెప్పగలిగేటట్టే ఉండాలి. అలానే ఇంకో క్లాక్ అమ్మ, క్లాక్ కాకపోయినా ఇప్పుడు మేము ఇవి షేప్స్ గురించి చెప్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకి మండే ట్యూస్డే వీక్లో ఏ ఏ డేస్ ఉన్నాయని అనేది కూడా చెప్తుంది. ఫస్ట్ ఉన్నది సండే. అమ్మ సండే ఏ షేప్లో ఉంది అంటే సర్క్యులర్ షేప్లో ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పగలిగేటట్టు ఉండాలి. అందుకే ఇది కూడా ప్రిపేర్ చేసాము. మండే ఏ షేప్లో ఉంది అంటే అది ట్రయాంగిల్ అని చెప్పేటట్టు ఉండాలి. అందుకే ఇది కూడా ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ మేము ఏబిసిడీ అనేది ప్రిపేర్ చేస్తూ సపోజ్ సి ఉంది, సి అనేది క్యాట్, క్యాట్ అనేది నార్మల్గా నేర్చేస్తారు పిల్లలు, కానీ ఆ బొమ్మ చూసి ఇదే క్యాట్ అని వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి ప్రతి ఒక్కటి తెలియదు కదా క్యాట్ అంటే ఏంటి. మన ఓన్ లాంగ్వేజ్లో అయితే వాళ్ళు పిల్లి అని తెలిసిపోద్ది, కానీ ఇంగ్లీష్లో క్యాట్ అంటే వాళ్ళు అది గుర్తుపెట్టుకుంటారు. చిన్నపిల్లలే వాళ్ళకి పవర్స్ ఎక్కువ ఉంటాయి, త్వరగా గ్రాస్ప్ చేసుకుంటారు కనుక క్యాట్ అనేది గుర్తుంటుంది. కానీ అది మనకి విజువల్గా కూడా వాళ్ళకి తెలియాలి కదా, అందుకే ఇక్కడ బొమ్మ కూడా పెట్టడం జరిగింది. సి ఫర్ ఏంటమ్మా అంటే క్యాట్ అనేస్తారు, కానీ చూడగానే వాళ్ళకి తెలియాలి కదా ఇదే క్యాట్ అని. అందుకే నెక్స్ట్ బి ఫర్ బాల్ అని బాల్ అని తెలియాలి, డి ఫర్ డాగ్ డాగ్ అని తెలియాలి, అందుకే బొమ్మలు